తెలుగుదేశం పార్టీ నేతలకు మరొక షాక్ ఇచ్చే అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇప్పటికే స్కామ్లు అరెస్టులు కుంభకోణాలు ఆరోపణలు మరోపక్క రివెంజ్ పాలిటిక్స్ ఇవన్నిటితో ఏం చేయాలో తెలియక ఒక రకంగా జ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇటువంటి నేపథ్యంలో ఒక మూడు స్కాములకు సంబంధించి ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిపోతుంది ఇప్పుడు ఏం జరుగుద్ది అసలు ఈ ఈడీ ఎంట్రీతో ఈ ఆ మూడు స్కాముల్లో ఎటువంటి వివరాలు వెలుగులోకి వస్తాయి ఎవరెవరి ఈడీ అంటేనే ఆస్తులు అటాచ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరి ఆస్తులు అటాచ్ అవుతాయి ఏంటి అనేది నిజంగా ఒక టెన్షన్ వాతావరణం పైకి కనిపించట్లేదు కానీ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ డీటెయిల్స్ ఏంటనే చూసుకుంటే ప్రధానంగా రాజధాని భూముల వ్యవహారం అమరావతికి సంబంధించి రాజధాని భూముల వ్యవహారం ఏదైతే ఉందో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారు అనే దానికి సంబంధించి రాజధాని పేరుతో చోటు చేసుకున్న భూముల అక్రమాల మీద ఈడీ దర్యాప్తు ఆల్రెడీ ప్రారంభమైంది ఆల్రెడీ ఈడీ బృందాలు విజయవాడ చేరుకున్నాయి ఈ వ్యవహారంతో సంబంధంలో ఉన్న సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులను ఈ భూముల అక్రమాలకు సంబంధించి రాజధాని భూముల పేరుతో ఏ శాఖలకు సంబంధించి అధికారులకు సంబంధం ఉందో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు అన్ని శాఖల అధికారులను ప్రశ్నిస్తున్నారు ఒక పక్క ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇదే తరుణంలో ఈడీ దర్యాప్తు ఇప్పుడు విపక్ష టీడీపీకి ఒక రకంగా చెమటలు పట్టిస్తుందనే చెప్పాలి అంటే ఇక్కడ మూడు వ్యవహారాలు ఒకటే అంటే రాజధాని భూములతో పాటు అగ్రిగోల్డ్ కుంభకోణం అలాగే ఇప్పుడు తాజాగా బయటపడిన ఈఎస్ఎస్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఎంక్వైరీ చేయబోతుంది ఈడీ వివరాలు సేకరిస్తోంది ఎందుకంటే విజిలెన్సు అలాగే విజిలెన్సు ఈఎస్ఐ స్కామ్లో లేదంటే ఈ విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ చెప్తున్నట్లు తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల నిధుల్లో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది కాబట్టి ఈడీ వ్యవహారం మీద కూడా ఖచ్చితంగా ఆరా తీస్తోంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అయితే అమరావతిలో రాజధాని వస్తుంది అని చెప్పి ముందుగా పార్టీ నేతలకు లీక్లు ఇచ్చి బినామీ పేర్లతో భూములు కొల్లగొట్టిన వ్యవహారంలో ఇప్పుడు సిఐడి దర్యాప్తు ఆల్రెడీ కొనసాగుతుంది ఇందులో సేకరించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగిందనమాట ఆల్రెడీ గతంలోనే మనం చాలాసార్లు చెప్పుకున్నాం సిఐడి ఎప్పుడైతే రంగంలోకి దిగిందో సిఐడి దర్యాప్తులో ఈ అక్రమ భూముల వ్యవహారానికి సంబంధించి ఏడు వందల మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేరుతో భూములను కొల్లగొట్టారు అనే విషయం సిఐడి ఎప్పుడో గుర్తించింది సో ఇప్పుడు ఇదే వ్యవహారం సంబంధించి ఈ వ్యవహారం మీద ఆల్రెడీ సిఆర్డిఏ అధికారుల నుంచి కూడా ఈడీ బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి అదే సమయంలో ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ల్యాండ్ పుల్లింగ్లో ఈ రిటర్నబుల్ ఫ్లాట్లు దక్కించుకున్నది ఎవరు వాటిని ఎవరికి విక్రయించారు ఇలాంటి వివరాల మీద కూడా సిఐడితో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అలాగే సిఆర్డిఏ అధికారులతో ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ఆల్రెడీ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు దీనికి సంబంధించి సిఐడి అధికారులు ఇప్పటికే చాలా సమాచారం సేకరించారు ఈ అక్రమ భూముల వ్యవహారానికి సంబంధించి ఆ సమాచారం అంతా కూడా ఇప్పుడు ఈడీకి అప్పచెప్పారు ఆల్రెడీ దీని మీద పూర్తి స్థాయి స్థాయిలో ఈడీ విశ్లేషిస్తుంది విశ్లేషించే పనులు ఆల్రెడీ నిమగ్నమైంది ఓసారి ఈ డేటాపై అవగాహన వచ్చిన తర్వాత తదుపరి అంశాల మీద కదా దృష్టి సారిస్తారు అమరావతి భూముల స్కాంపై దర్యాప్తు కోసం ఇప్పుడు విజయవాడలో నాలుగు ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తోంది సిఐడి అధికారుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి దాని మీద కూడా విశ్లేషిస్తోంది మొత్తం ఒక అమరావతి భూముల స్కామ్ మీదే కాకుండా అగ్రిగోల్డ్ కుంభకోణానికి సంబంధించి అలాగే తాజాగా ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఈ మూడు స్కాములు మీద కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ నేతల్లో ముచ్చమటలు పట్టిస్తున్న అంశం అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి